హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్వత్రిక ఎన్నికలతో పాటు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ప్రస్తుతం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఏపీలో అధికార టీడీపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా, లేదంటే విపక్ష వైఎస్ఆర్సీపీ తొలిసారి అధికారంలోకి రాబోతుందా అనే ప్రశ్న ప్రస్తుతం అందరినీ టెన్షన్ గురిచేసేస్తుంది. చంద్రబాబు జగన్లో ఏపీకి ఎవరు సీఎం అవుతారనే అంశం ఆసక్తికరంగా మారిపోయింది. ఎన్నికల ఫలితాలు మే 23 రానున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రజలు ఎగ్జిట్ పోల్స్ వైపు దృష్టి సారించారు. గతంలో స్వల్ప తేడాతో అధికారానికి దూరమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలుపు తమదేననే ధీమాతో ఉండగా, టీడీపీ కూడా గెలుపు తమదేననే ధీమా వ్యక్తం చేస్తుంది. ఏప్రిల్ 11 పోలింగ్ నిర్వహించారు. మొత్తం 25 లోక్సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ, ప్రతిపక్షం వైసీపీ, జనసేన ప్రధానంగా పోటీ పడ్డాయి. ఇకపోతే అసలు విషయానికి వస్తే 2019కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కొద్దిసేపటి క్రితమే వెల్లడయ్యాయి. రాజకీయ సర్వేలు అనగానే అందరికీ ముందుగా గుర్తుంచేది లగడపాటి రాజగోపాల్. ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్గా లగడపాటి రాజగోపాల్ తన ఎగ్జిట్ పోల్స్ ఫలితాన్ని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు సైకిల్ ఎక్కారంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడానికి ముందే చెప్పిన లగడపాటి గెలుపు టీడీపీదేనని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఆర్జీ ఫ్లాష్ సర్వే పేరిట లగడపాటి వెల్లడించిన ఫలితాన్ని ఇప్పుడు చూద్దాం. జనవరి నుంచి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితి ఏంటనే ఆర్జీ ఫ్లాష్ టీమ్ నెల నెల అంచనా వేసిందని లగడపాటి తెలిపారు. ఏ పార్టీకి సంబంధం లేకుండా నిర్వహించిన సర్వే ఇదని లగడపాటి చెప్పారు. తాను ఈవీఎంలోకి వెళ్ళి తొంగి చూడలేదని, కేవలం అంచనా లేనని లగడపాటి చెప్పాడు. మరొకసారి టీడీపీ గెలవాలని ప్రజలు అనుకుంటున్నారని కూడా అన్నారు. ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ టీడీపీకి గట్టి పోటీ ఇచ్చిందన్నారు. త్రిముఖ పోరులో టీడీపీ వైఎస్ఆర్సీపీ 2014 కంటే ఓట్ల శాతం తగ్గిందన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి 100 స్థానాలకు 10 సీట్లు అటు ఇటుగా వస్తాయని లగడపాటి సర్వే అంచనా వేసింది. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఆర్జీ ఫ్లాష్ సర్వే అభిప్రాయపడింది. జగన్ పార్టీకి 7 స్థానాలు అటు ఇటుగా 72 సీట్లు వస్తాయని లగడపాటి చెప్పుకొచ్చారు. జనసేన 3 నుంచి 5 స్థానాలకు పరిమితం అవుతుందనే చెప్పారు. ఇక రాష్ట్రంలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లోనూ టీడీపీ 13 నుంచి 17, అలాగే వైసీపీ 8 నుంచి 12, ఇతరులు 1 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే అంచనా వేసింది. ఇకపోతే టీడీపీకి 43 నుంచి 45% ఓట్లు రానుండగా, వైఎస్ఆర్సీపీకి మాత్రం 40 నుంచి 42% మాత్రమే ఓట్లు వస్తాయి చెప్పారు. 2014 ఎన్నికల సందర్భంగా చాలా ఎగ్జిట్ పోల్స్ వైఎస్ఆర్సీపీదే అధికారమని చెప్పాయి. కానీ లగడపాటి మాత్రం టీడీపీ కూటమిదే గెలిపని చెప్పారు. 5 ఏళ్ల క్రితం ఆయన అంచనాలు నిజం కావడంతో ఇప్పుడు ఏమవుతుందా అని ఆతృతగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ మనం కౌంటింగ్ రోజు దాకా వేచి చూడాల్సిందే. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి అవర్ ఛానల్.